సముద్రకని ప్రధాన పాత్ర పోషించిన తలైకూతల్ సినిమా ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. ముత్తు అనే తాపి మేస్త్రి ఇంటి మీద నుండి పడి మంచానికే పరిమితం అవుతాడు. అతని కొడుకు పళని ముత్తుకి అన్ని సేవలు చేస్తుంటాడు. అతని మలమూత్రాలు కడిగి స్నానం చేయించి తండ్రి కోసం లోనాకి ఒక కుర్చీ కట్టి తండ్రిని కూర్చోబెట్టి ఊరంతా తిప్పుతూ ఉంటాడు. సాయంత్రం అయితే సెక్యూరిటీ గార్డ్ గా ఏటీఎం దగ్గర పనిచేస్తుంటాడు. పళని భార్య అగ్గిపుల్లల ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. అయితే ముత్తు వైద్య ఖర్చుల నిమిత్తం అప్పులు పాలవుతున్న పళ్ళని చూసి భార్య మామగారు ఊరి వాళ్ళు కూడా ముత్తుని తలైకూతలు చేసేయమని కోరుకుంటూ ఉంటారు. తలైకూతలు అంటే మంచాన పడిన వృద్ధులను నేల మీద పడుకోబెట్టి కొబ్బరి నీళ్లతో తడిపి 3-4 రోజులు వదిలేస్తే వాళ్లకు న్యూమోనియా వచ్చి చనిపోతారు. అయితే మామగారు భార్య తలైకూతలు చేయమని గోల పెడుతున్న వినని పళని చివరికి ఎలా మారాడు, తండ్రిని ఏం చేశాడు అన్నది కథ. దర్శకుడు కథని నేరుగా చెప్పకుండా ఒకవైపు పళని కథతో పాటు ముత్తు ప్రేమ కథను కూడా చూపిస్తూ కథని నాన్ లీనియర్ గా నడిపాడు. మొదట్లో బోర్గా సాగిన 20 నిమిషాల తర్వాత ఆసక్తికరంగా మారుతుంది. లైఫ్ లో చావు పుట్టుక అనేవి సహజంగా జరగాలి అని ఒక పాత్ర ఈ సినిమాలో ప్రశ్నిస్తుంది. దానికి సమాధానంగా 4 రోజులు మంచం మీద మనిషి ఉంటే అతనికి సేవ చేయలేని మనుషులు ఇలాంటి ప్రశ్నలు వేయకూడదని సమాధానం వస్తుంది. క్లైమాక్స్ లో చాలా హృదయ విదార సినిమా ముగుస్తుంది. ముత్తు కొడుకు ఒళ్ళో పడుకుని మాట్లాడే సన్నివేశం, ఎదిగిన కొడుక్కి చిన్నప్పటి కొడుకు వాయిస్ వాడటం, ఆ సన్నివేశం మరింత ఎలివేట్ అయి కళ్ళ వెంట నీళ్లు తెప్పిస్తుంది. సముద్రకని, వసుంధర, కదీర్ 3 పాత్రలకు న్యాయం చేశారు. హీరో స్నేహితుడు, మామగారు అందరూ బాగా నటించారు. కెమెరా, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఈ సినిమా చూసైనా ఇంట్లో పెద్దల్ని జాగ్రత్తగా చూసుకోవాలని తెలుసుకోండి. ఎందుకంటే ఎవరైనా సరే ఖచ్చితంగా ముసలవాళ్ళు అవ్వాల్సిందే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. ప్రస్తుతానికి ఈ సినిమా తమిళ్లోనే లభిస్తుంది, త్వరలో తెలుగులో డబ్బింగ్ అవ్వచ్చు. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడు తిరుగుతావేంటి.